ఫ్రెండ్స్, నేను సతీష్, మీరు చూస్తున్నారు సతీష్ ఎడ్యూటెక్. సో ఫ్రెండ్స్, మన ఛానల్కి లక్షకు పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళలాగే మీరు కూడా మీ మొబైల్లో మన ఛానల్ నోటిఫికేషన్ పొందాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది రెడ్ కలర్ది, ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. పక్కన బెల్ ఉంటుంది, ఆ బెల్ పైన క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము తెలంగాణకు సంబంధించినటువంటి వివిధ పథకాల గురించి చూడడం జరుగుతుంది. అందులో భాగంగా మొదట హరితహారం అనే కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. మొట్టమొదటి హరితహారాన్ని ప్రారంభించిన వ్యక్తి ఎవరు అంటే మనకు తెలంగాణలో భాగంగా కేసీఆర్. ఓకే, సో ఎక్కడ ప్రారంభించారు మొదటి హరితహారాన్ని అంటే రంగారెడ్డి జిల్లా చిలుకూరులోని వెంకటేశ్వర స్వామి సన్నిధి లోపల మనకు మొదటిసారిగా ప్రారంభించడం జరిగింది. అండ్ అంతేకాకుండా ప్రారంభించిన తేదీ ఏదంటే జూలై 3, 2015. ఓకే, సో ఇక్కడ మూడు అంశాలు గుర్తుంచుకోవాలి. మొదటి హరితహారాన్ని ప్రారంభించింది కేసీఆర్, అండ్ ప్రారంభించిన జిల్లా రంగారెడ్డి జిల్లా, రంగారెడ్డి జిల్లా లోపల చిలుకూరు వెంకటేశ్వర స్వామి టెంపుల్, అండ్ అంతేకాకుండా ప్రారంభించినటువంటి తేదీ జూలై 3, 2015. ఓకే, ఇవి మూడు పాయింట్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ హరితహారం. ఓకే, తెలంగాణ లోపల సెకండ్ హరితహారం అనేది ఇది కూడా కేసీఆరే ప్రారంభించడం జరిగింది. అండ్ ఎక్కడ ప్రారంభించడం జరిగిందంటే నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాపల్లి, ఓకే, శివారు లోపల మనకు ప్రారంభించడం జరిగింది. ఓకే, సెకండ్ హరితహారం ఎక్కడ ప్రారంభించారు అంటే నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాపల్లి. ప్రారంభించిన తేదీ జూలై 8, 2016. జూలై 8, 2016. ఓకే, సో మొదటి హరితహారం అయితే జూలై 3, 2015, రెండో హరితహారం అయితే జూలై 8, 2016. ఓకే, తేడా గుర్తుపట్టండి. 2015లో ఫస్ట్ ప్రారంభమైంది, తర్వాత 2016లో ప్రారంభమైంది సెకండ్ది. ఓకేనా ఫ్రెండ్స్? ఏరియా ఇంపార్టెంట్, ఎక్కడ ప్రారంభమైంది ఇంపార్టెంట్. నెక్స్ట్ మూడో విడత హరితహారం జూలై 12, 2017 ప్రారంభం కావడం జరిగింది. ఓకే, దీన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎక్కడ ప్రారంభించారంటే లోయర్ మేనేర్ డ్యామ్ కరీంనగర్. ఓకే, లోయర్ మేనేర్ డ్యామ్ కరీంనగర్ లోపల మనకు మూడో హరితహారం అనేది ప్రారంభం కావడం జరిగింది. ఒకసారి ఫస్ట్ నుంచి చూస్తే మొదటి హరితహారం అయితే రంగారెడ్డి జిల్లా చిలుకూరు, సెకండ్ హరితహారం అయితే నల్గొండ జిల్లా చిట్యాల్, థర్డ్ హరితహారం అయితే లోయర్ మేనేర్ డ్యామ్ కరీంనగర్. ఓకే, ఈ మూడు కన్ఫ్యూజ్ లేవు, మూడింటిని ప్రారంభించింది కేసీఆర్ మాత్రమే. ఓకే, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వీటిని హరితహారంలో సంబంధించినటువంటి మూడు హరితహారాలు కంప్లీట్ అయిన తర్వాత తెలంగాణలో పడ హరిత సైన్యం, వీటికే తెలంగాణకు సంబంధించినటువంటి గ్రీన్ బ్రిగేడ్ అని పేరు పెట్టడం జరిగింది. ఓకే, గ్రీన్ బ్రిగేడ్ లేదా తెలంగాణ హరిత సైన్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళ యొక్క ముఖ్య విధి ఏమిటి అంటే హరితహారం లోపల ఏవైతే మొక్కలు నాటారో వాళ్లకు రక్షణ కల్పించడమే దీని యొక్క ముఖ్య విధి. ఓకే, దీన్ని ఎప్పుడు ప్రారంభించారంటే జూలై 5, 2017 ఈ యొక్క హరిత బ్రిగేడ్ను మనకు ప్రారంభించడం జరిగింది. హరిత సైన్యం లేదా గ్రీన్ బ్రిగేడ్ను మనకు ప్రారంభించడం జరిగింది. ఈ నాలుగు కూడా హరితహారానికి సంబంధించినటువంటి టాపిక్స్. ఓకే, హరితహారం కంప్లీట్. నెక్స్ట్ తెలంగాణలో పడ ఇంకొక అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకము గొర్రెల పంపిణీ పథకము. సో ఈ పంపిణీ పథకాన్ని మనకు జూన్ 21, 2017 ప్రారంభించడం జరిగింది. ఓకే, జూన్ 21, 2017 ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అండ్ ఎక్కడ ప్రారంభించారంటే సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కొండపాకలోపడ. ఓకే, సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కొండపాకలోపడ ప్రారంభించడం జరిగింది. ఎందుకొరకు ప్రారంభించారంటే గుల్ల కుర్మ ఆదాయం పెంచి వాళ్ళ గ్రామీణ వ్యవస్థ లోపల ఆర్థిక పటిష్టత తీసుకురావడం కొరకు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, ఇందులో భాగంగా ఇచ్చిన గొర్రెలకు ఏమైనా ప్రాబ్లం అయినట్లయితే, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితే వాటికి 1962 అనే నెంబర్కి ఫోన్ చేసి ఆ వాటికి కావాల్సిన వైద్యాన్ని ఉచితంగా పొందొచ్చు అని చెప్పేసి కూడా మనకు చెప్పడం జరిగింది. ఓకే, గొర్రెల పంపిణీ పథకం ప్రారంభించిన తేదీ జూన్ 21, 2015. ప్రారంభించిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్. ఎక్కడ ప్రారంభించారు అంటే సిద్దిపేట గద్వేల్ నియోజకవర్గం కొండపాక, ఎందుకంటే గొల్లకుర్మ ఆదాయం పెంచి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి. ఓకే, కేసీఆర్ కిట్ పథకం. నెక్స్ట్ అత్యంత ప్రతిష్టాత్మకమైనది పేరు పొందిన పథకాల్లో ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ కిట్ పథకం. దీన్ని జూన్ 3, 2017 ప్రారంభించడం జరిగింది. జూన్ 3, 2017 దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది తెలంగాణ ప్రభుత్వమే ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలను ప్రోత్సహించడం కొరకు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఈ పథకం లోపల ఎవరైతే శిశువులు జన్మించారో వాళ్లకు 2000 విలువైన కేసీఆర్ కిట్ను అందించడం జరుగుతుంది. దాని వాల్యూ 2000. ఓకే, దాని లోపల పిల్లలకు కావాల్సినటువంటి అన్ని సంవత్సరానికి లేదా 5 నెలలకు సరిపోయేటువంటి కిట్స్ అనేది దానికి సంబంధించినటువంటి పిల్లలకు సంబంధించినటువంటి అన్ని వస్తువులు ఉంటాయి. అంతేకాకుండా అడిషనల్గా ఎవరైతే ఆడబిడ్డ పుట్టినట్లయితే 13,000 ఆర్థిక సహాయము, అదే మగబిడ్డ పుట్టినట్లయితే 12,000 ఆర్థిక సహాయము మనకు కేసీఆర్ కిట్ పథకం కింద అందించబడడం జరుగుతుందన్నమాట. ఓకే,
ప్రారంభించిన తేదీ జూన్ 3, 2015 ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రుల ప్రసవాలను ప్రోత్సహించడం కొరకు కేసీఆర్ కిట్ వాల్యూ ఎంత ఉంటుందంటే 2,000, ఆడబిడ్డ పుడితే 13,000, మగబిడ్డ పుడితే 12,000 అందించడం జరుగుతుంది ఆర్థిక సహాయంగా. ఓకే, కంప్లీటెడ్. నెక్స్ట్, దేశంలోనే తొలి సంచార వైద్యశాలలు ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటే తెలంగాణ. దేశంలోనే తొలి సంచార వైద్యశాలలు ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటే తెలంగాణ. ఎప్పుడు ప్రారంభించారంటే సెప్టెంబర్ 15, 2017 లోపల మనకి తెలంగాణ లోపల ప్రారంభించడం జరిగింది. దీన్ని కేజీ చంద్రశేఖరరావు గారే ప్రారంభించడం జరిగింది. దీని కొరకు 1962 అనే టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఉపయోగించడం జరిగింది. ఈ 1962 ఇంతకుముందుకు చెప్పాను కదండి, గొర్రెల పంపిణీ పథకం అప్పుడు 1962 చేస్తే సంచార వైద్యశాలలు వస్తాయని చెప్పేసి, సో ఇది ప్రారంభించారనమాట దాని కొరకే. ఓకే, 1962 అనేది టోల్ ఫ్రీ నెంబర్, సంచార వైద్యశాల టోల్ ఫ్రీ నెంబర్ ఎంత అని అడిగే అవకాశం ఉంటుంది, 1962. ఓకే, ప్రారంభించిన తేదీ సెప్టెంబర్ 15, 2017. ఓకే, నెక్స్ట్, వి హబ్ అంటే ఇది ఉమెన్ హబ్ అని అర్థం. ఉమెన్ హబ్ అంటే ప్రతిష్టాత్మకంగా ఎవరైతే మహిళల లోపల పారిశ్రామికవేత్తల్లో ఎదగాలనుకుంటున్నారో వాళ్ళ కొరకు ఏర్పాటు చేసబడ్డటువంటి కార్యక్రమం పేరే వి హబ్. దీన్ని ప్రారంభించిన తేదీ మార్చి 8, 2018. ఓకే, ఇక్కడ ప్రారంభించారంటే హైదరాబాద్ లోపల ప్రారంభించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం దీన్ని ప్రారంభించడం జరిగింది అనమాట. సో వి హబ్ అనేది దేనికి సంబంధించినటువంటిది అంటే మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు అనేది గుర్తుంచుకోండి. ఓకే, ఇది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, బస్తీ దవాఖానా ప్రారంభం. ఓకే, బస్తీ దవాఖానా అనే కార్యక్రమాన్ని ఏప్రిల్ 6, 2018 లోపల దీన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి ప్రారంభించిన వాళ్ళు ఎవరు అంటే ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు గారు అండ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి గారు, వీళ్ళిద్దరు కలిసి మల్కాజ్గిరి హైదరాబాద్ లోపల బస్తీ దవాఖానా అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి ఇప్పుడు ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మీకు మరిన్ని వీడియోలు అంటే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అండ్ అంతేకాకుండా మీ మిగతా పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు, అంటే ఇప్పుడు పెన్షన్ పథకాలు ఉన్నాయి కదండి, ఆ పెన్షన్ పథకాలు అండ్ అంతేకాకుండా వివిధ పథకాల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అందడం జరుగుతుంది. దాని కొరకు మీరు ఎలా చేసుకోవాల్సిందల్లా ఒకటే, సో నా ఛానల్ ఇక్కడ కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, ఆ బటన్ పైన క్లిక్ చేయండి అండ్ పక్కన బెల్ ఉంటుంది, ఆ బెల్ పైన క్లిక్ చేయండి. అండ్ ఇవే కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాపాతాలు 31 డిస్ట్రిక్ట్ ప్రకారం నేను చెప్పడం జరిగింది, ఆ వీడియో చూడొచ్చు. అండ్ మ్యాథమెటిక్స్లో భాగంగా భాజనేత ధర్మాలు, డివిజిబిలిటీ రూల్స్, మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్ పరంగా కంపల్సరీగా మీకు రైల్వే, విఆర్ఓ, ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయితే వాళ్ళకి తప్పకుండా ఉపయోగపడుతుంది. అవే కాకుండా కరెంట్ అఫైర్స్ కూడా నా ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటిని మీరు చూడాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, ఇక్కడ మీకు చిన్న యారో మార్క్ ఉంది కదండి టైటిల్ పక్కన, యారో మార్క్ పైన క్లిక్ చేయండి మీ కింద మీ మొబైల్లో. క్లిక్ చేసినట్లయితే మీకు కింద డిస్క్రిప్షన్ కనబడుతుంది, అక్కడ నుంచి మీరు మిగతా వీడియోలు మొత్తం చూడొచ్చు. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు కావాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నేను అడిగేదల్లా ఒకటే, మీ ఫ్రెండ్స్తో తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే మీకు ఇన్ఫర్మేటివ్ వీడియో అనేది అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి ఇన్ఫర్మేటివ్ వీడియోను మీ ఫ్రెండ్స్తో పాటు తప్పకుండా షేర్ చేస్తారు ఫేస్బుక్ మరియు వాట్సాప్లోని ఆశిస్తూ, మరిన్ని వీడియో కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. మీ విలువైన సలహాలు సూచనలు కామెంట్ బాక్స్ ద్వారా తెలుపగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.